గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాటరాణుల ముఠ పోలీసులకు పట్టుబడింది. పట్టణంలోని మహానాడు పట్టాభిరామయ్య కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. చుట్టుపక్కల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. భారీగా డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 136,000 నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 8 మంది పైన కేసు నమోదు చేశారు. చాలా కాలంగా ఈ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు విచారణలో తేలింది. ఇప్పటి వరకు పురుషులే ఈ ఆటకు బానిసలవుతుండగా ఇటీవల మహిళలు కూడా ఈ జూదానికి దాసోహం అవుతున్నారని, ఇలాంటి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.